ఎలా అనిపించింది, మళ్ళీ మా కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉందా లేదా, సో ఎలా అనిపించింది మీకు అంటే ఆ రోజు పండుగ రోజు ఎపిసోడ్ చూసి చెప్పండి. కానీ చాలా బాగా వచ్చింది, నేను కూడా చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సుర్భి జ్యోతి మోనల్తో ఒక వీడియో చేస్తున్నారు అనుకున్నా కదా అక్క, మోనల్తో యా మోనల్ని కలవడానికి వెళ్ళాను, షో షూట్ చేశాను బట్ అది నేను ఇంకా పోస్ట్ చేయలేదు. ఓకే పోస్ట్ చేస్తాను నేను, ఇంకా అది ఎడిట్ అదంతా అవ్వలేదు. సో మోనల్తో వ్లాగ్ అయితే డెఫినెట్లీ చేశాను. సైలెంట్ ఐస్ అక్క మీరు రవి గారు మళ్ళీ కలిశారు, మేము చాలా హ్యాపీ. సో అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. బ్రాండ్ బాయ్ 64 అక్క వాట్స్ ద ఏజ్ ఆఫ్ జున్ను? జున్ను 1.5 ఇయర్, ఇప్పుడు 18-19 మంత్స్, కానీ వాడు కొంచెం పెద్దగా కనిపిస్తాడు. సో 19 మంత్స్ మా ఆవిడకి. వంశీ 2021 సోహెల్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. మా సోహెల్ అంటేనే కథ వేరు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అంతే. సాలువు డింగోరి నోబి కాస్య వీడియో ఇంటర్వ్యూ. సో నోబి కాస్య వీడియో అంటే సో టైం పడుతుంది అని నేను చెప్పను, బట్ అవుతుందా లేదా అనేది మేమే అంటే అందరికీ కుదరట్లేదు. ఒకరోజు ఒకరికి కుదిరితే ఇంకోరోజు ఇంకొకరికి కుదరట్లేదు అనమాట. సో ఐమ్ ట్రయింగ్, బట్ అవుతుంది అనైతే నేను చెప్పను. బట్ చాలామంది అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నేను ప్రామిస్ చేయలేను కానీ డెఫినెట్లీ నేనైతే మీకోసం నేను ట్రై చేస్తాను, ఇంకొకసారి నేను ట్రై చేస్తాను. బట్ హారికని నోయల్ని అభిని సో అంటే అందరినీ కలిపి తీసుకురాలేకపోయినా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా తీసుకురావడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో మీరెంత రిక్వెస్ట్ చేస్తున్నారో నేను కూడా అరే అందరూ నలుగురం కలిసి ఒక వీడియోలో కనిపిస్తే బాగుంటుంది కదా అని నేను నా సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. లుకింగ్ బ్యూటిఫుల్ హనియా, థ్యాంక్ యూ. ప్రణయ్ ఎన్టీఆర్ అక్క మీ హెయిర్ చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ. అంటే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది బాబాయ్, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి హెయిర్ గిడ్డిలాగా అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కండిషనర్లు అవి ఇవి అవి ఇవి, ఇంటికి వచ్చిన తర్వాత కేర్ తీసుకోవడమే. సౌమ్య 07 అక్క ప్యాచప్ ఫీల్ ఎలా ఉంది? అచ్చా ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్ నేను అండ్ రవి కలిసి చేశాం కదా, ఇట్స్ గుడ్. అంటే అందరికీ నచ్చింది మళ్ళీ మా కాంబినేషన్ అంటే, సో వెరీ 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 హ్యాపీ మా. బుటీక్ మదీనా లాసి గారు రిప్లై ఇవ్వండి, ఇచ్చినా ఓకే. సో ఏం చేస్తున్నారు అక్క, తిన్నావా? తనీష్ తిన్నా తిన్నా, ఇప్పుడు 4 అయిపోయింది, మేము 2 గంటలు 2:30 3 గంటలకే తినేసినాం. అభిజిత్ని కలిశారా అక్క? సో అభిజిత్ని మళ్ళీ నేను కలవలేదబ్బా, ట్రై చేసినాము బట్ అభిజిత్ చాలా బిజీగా ఉన్నారు. సో ఆ రోజు అంటే ఫినాలే డే రోజు కలిసాం కదా, మళ్ళీ దాని తర్వాత మేము కలిసాం కదా క్రిస్మస్ రోజు కలిసాము. క్రిస్మస్కి నోయల్ వాళ్ళ ఇంట్లో నేను అభి హారిక స్వాతి సో మేమందరం ఉంటారు, మీట్ అయ్యాం కదా. సో అదే లాస్ట్, బట్ హారికనైనా నోయల్నైనా అదే లాస్ట్ అనమాట. సో అందరం గ్యాదర్ అయ్యాము అంటే క్రిస్మస్కి గ్యాదర్ అయ్యాం. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కే శ్రీనివాస్ 237 సే సంథింగ్ ఫర్ రవి అన్న. సో రవి ఈజ్ ఆల్వేస్ సంథింగ్ స్పెషల్, సో వెరీ ఎనర్జెటిక్. దివ్య డార్లింగ్ లాసి అక్క యూ అండ్ జున్ను ఆర్ సో క్యూట్, థ్యాంక్ యూ. రష్మిత రెడ్డి అఖిల్తో వ్లాగ్ చేయండి అక్క. సో డెఫినెట్లీ నేను ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కాదు అవుతుంది. అండ్ ఈ రోజు లైవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. సో నేను దాని తర్వాత ఫ్యాన్ మీట్ పెడదాము సో ఇట్లా అనుకుంటున్నాను. సో అందరినీ జూమ్ కాల్ మీటింగ్ ఉంటుంది కదా, సో అదొకటి నేను ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి రెడీ. సో మనం జూమ్ కాల్లో సో టచ్లో ఉందాము. సో హ్యాపీగా అందరితో నేను ఒక మీటింగ్ అనేది నేను ప్లాన్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే నాకు ఏ ఫ్యాన్ పేజెస్ కానీ ఎవరెవరైతే బాగా సపోర్ట్ చేశారో సో వాళ్ళకి నేను ఇవాళ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాను. సో బేసిక్గా ఇంకొక 2-3 డేస్ డిలే లేట్గా వెళ్తాయి అనుకున్నాను. సో అందుకే ఈరోజు లైవ్ చేసి ఇట్లా మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను అని చెప్దాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ కొంతమందికి గిఫ్ట్స్ వెళ్ళాయి. ఆ గిఫ్ట్ ఏంటి అని అంటే దిస్ వన్ 29
సో ఇదన్నమాట ఇంకా ఇంకా కొన్ని గిఫ్ట్స్ నేను డిస్పాచ్ చేయాలి కొన్ని మాత్రమే పంపించాను సో మొత్తం నేను ఒక 200 గిఫ్ట్స్ వరకు ప్లాన్ చేస్తున్నాను ఇందులో ఇది లాస్ట్ ఇయర్ టాక్స్ కప్ అన్నమాట ఈ కప్ మీద బిగ్ బాస్ లో ఉన్న నా ఫోటోస్ అన్నీ ఉన్నాయి చూసారా అన్నీ ఉన్నాయి అండ్ దీని మీద లాస్ట్ ఇయర్ టాక్స్ అని రాయించాను లాస్ట్ ఇయర్ టాక్స్ లోగో అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇది పర్మనెంట్ మార్కర్ తో నేను సైన్ చేసింది సో ప్రతి ఒక్క కప్ మీద నేనే సైన్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ నోట్ కూడా పంపించేసాను ప్రస్తుతానికి ఇప్పుడు చూపించడానికి థ్యాంక్ యూ నోట్ లేదు ఒక సర్టిఫికెట్ లాగా సో దానిలో మొత్తం మ్యాటర్ రాసి సో నేను చెప్పాలనుకున్నదంతా మీకు చెప్పేసి అక్కడ కింద నేను పర్మనెంట్ మార్కర్తో ప్రతి ఒక్క దాని మీద సైన్ చేసి పంపిస్తున్నాను ఇప్పటి వరకు అయితే కొన్ని డిస్పాచ్ చేశాము ఒక 50 వరకు డిస్పాచ్ చేశాము సో చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా అయినా నేను అంటే నా లవ్ని అంటే మీ అభిమానాన్ని సో అంటే ఎలా చూపించాలో నాకు తెలియలేదు సో నా సైడ్ నుంచి ఇంతైనా చేయాలి అనిపించి నేను అది ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను మీకు ఎలా అనిపించింది చెప్పండి కింద మెసేజెస్ పెట్టండి సో చాలా హ్యాపీగా ఉంది అని పెడుతున్నారు సో శృజి వాట్స్ యువర్ ఫేమస్ డైలాగ్ ఇన్ బీబీ సో ఫేమస్ డైలాగ్ అంటే కథ వేరుంటుంది మన సోహెల్ గారి డైలాగ్ సో ఇంకొకటి ఏంటంటే నాకు ఇది ఒక మూవీ షూట్ లాగా ప్లాన్ చేశాము కదా మూవీ షూట్ లాగా ప్రేమ మొదలైంది అని టైటిల్ పెట్టాం అప్పుడు ఆ టైటిల్ పెట్టడానికి సో ఈ టైటిల్ అయితే బాగుంటుంది ఆ టైటిల్ అయితే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ ఉంటే నేను ఒకటి చెప్పాను అనమాట పప్పులో పోపు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ తోపు అని దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్ యాక్చువల్లీ అది బయటకు వచ్చిందో లేదో తెలియదు కానీ సో అది నా ఫేవరెట్ డైలాగ్ శ్రీనివాస్ కే హలో లాస్టి గారు హ్యాపీ న్యూ ఇయర్ నోబికాసితో ఒక మంచి వీడియో చేసి యూట్యూబ్లో మీ ఛానల్లో అప్లోడ్ చేయండి ఐఎమ్ ట్రయింగ్ కాకపోతే అవుతుంది అని నేను ప్రామిస్ చేయాలి బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అనమాట సో అందరిని అవి హారిక అండ్ నోయల్ని నా ఛానల్లోకి తీసుకురావాలి ఒకసారి అని అనుకుంటున్నాను ఐ ట్రై ఓకే అండ్ జున్ను ఎలా ఉన్నాడు జున్ను ఫా సూపర్ సూపర్ ఉన్నాడు భార్గవి సుమా మోనల్ కోసం ఒక వర్డ్ మోనల్ స్మైల్ చాలా బాగుంటుంది అతను ఏడుస్తూ ఉండేది బయటికి చూపించారు కానీ మోనల్ నవ్వితే సూపర్గా ఉంటుంది స్మైల్ క్వీన్ ఇంకా అరే ఈ గిఫ్ట్ ఎలా ఉంది అది అది మీరు చెప్పండి సో గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది సో లాస్ట్ టాక్స్ మీద ఈ కప్ డిజైనింగ్ ఎలా అనిపించింది సో ఈ ఐడియా ఎలా అనిపించింది అండ్ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా సో అందరు నాకు పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అని అలా అన్నమాట ఫ్యాన్ ఫ్రమ్ కర్ణాటక అక్క నాకు ఒక గిఫ్ట్ పంపేవా హరి అంత సరే హరి అరే హారిక అభిజిత్ ఎఫ్పి ఓకే ఫ్యాన్ పేజ్ పప్పు ఉప్పు లాస్యక్క తోపు వావ్ మురాహరి వినయ్ కుమార్ బిగ్ బాస్తో మీ రిలేషన్ ఎలా అనిపించింది అక్క అంటే బిగ్ బాస్ జర్నీ గురించి కదా బిగ్ బాస్ అనేది ఏంటంటే లైఫ్లో ఇది ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్ అబ్బా సో వెళ్ళాము వచ్చాము బాగా అనిపించింది మళ్ళీ ఇంకొకసారి ఎలా అంటే ఎవరు వెళ్ళరు కానీ బట్ ఇట్స్ నైస్ ఇలాంటిది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే థ్రిల్లింగ్గా ఉంటుంది బాగా అనిపించింది ప్రీవియస్ లవ్ 16 అభిజిత్తో మీ ఫ్రెండ్షిప్ సూపర్ అక్క థ్యాంక్ యూ ఇంకా ఫ్యాన్ ఆఫ్ అమెరికా అంటాం సో సుకన్య రెడ్డి ఇవాళ నా బర్త్డే అక్క విష్ చేయి సో సుకన్య విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో రియా డాల్ యువర్ గిఫ్ట్ ఈస్ సో నైస్ అక్క థ్యాంక్ యూ సో ఇది నాకు నచ్చింది నేను కూడా ఒక కప్ నా దగ్గరే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను నాకు బాగా నచ్చింది తనుజ అక్క పంపివా ఒక గిఫ్ట్ నేను నీ ఫ్యాన్ నువ్వు చాలా ఇష్టం అక్క సో డెఫినెట్లీ నేను నేను నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాలో కానీ సో మంత్లీ వన్స్ అలా గివ్ అవే ఏదైనా ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇలాంటిది ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను సో సర్ప్రైజింగ్గా ఉండటానికి ఏదైనా ఒక కాంటెస్ట్ అలా పెట్టి సో సర్ప్రైజింగ్గా ఉండడానికి అంటే ఇట్లా డిఫరెంట్ గిఫ్ట్స్ ఉండాలి నాట్ శారీస్ జ్యువెలరీ ఇలాంటి గిఫ్ట్స్ కాకుండా ఇట్లా యూనిక్గా ఉండేవి నేను ప్లాన్ చేస్తాను ఓకే మస్తు ఉంటుంది అప్పుడు యువర్ గిఫ్ట్ ఇస్ సో నైస్ అక్క అందరూ నోబికాసియా ఇంటర్వ్యూ అడుగుతున్నారు ఇంకొకరు
హనిష్కా దివిని కలిసావాక్కా? యా దివిని కలిసాను, ఇప్పటికీ 3-4 times కలిసాము, 3 times కలిసాము అనుకుంటా. ఇంటర్వ్యూస్కి అలా కలుస్తాం కదా, రీసెంట్గా టీవీనే ఇంటర్వ్యూ అప్పుడు కలిసాను నేను. సో గిఫ్ట్ నాకు కూడా పంపేవరా అని కొందరు అడుగుతున్నారు. అయితే మీకు గిఫ్ట్ నచ్చిందనమాట, వావ్. సో ఇంకా చాలామంది అంటే ఒకరిద్దరు రిసీవ్ చేసుకున్నట్టున్నారు, ఇంకా చాలామంది రిసీవ్ చేసుకొని సో వాళ్ళందరూ కూడా నన్ను ట్యాగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అక్క కప్స్ ఎక్కడ తీసుకున్నారు, మీ ఐడియాస్ చాలా బాగుంటాయి, థ్యాంక్ యూ దివ్యానంద్. సో ఇదంతా నా అంటే ఇలా చేయించు అన్న ఐడియా నాది, బట్ ఇలా ఎలా చేయించారు ఏంటి అన్నది మాత్రం నాకు తెలియదు. మొత్తం మా వారు చూసుకున్నారనమాట, నాకు ఇలా కావాలి, నాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజెస్కి అండ్ కొంతమంది ఫ్యాన్స్కి ఇలా నేను గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ నోట్ ఒక లెటర్ రాసి అంటే ఆ లెటర్ ప్రింట్ చేయించి దాని మీద నేను సైన్ చేసి పంపించాలనుకుంటున్నాను అంటే ఐడియా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని అంతా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై హబీ అండ్ మై హస్బెండ్ క్లోజ్ ఫ్రెండ్ విక్రమ్. సో వీళ్ళిద్దరి దగ్గర చూసుకున్నారు. అండ్ దాసరి దేవి నాకు గిఫ్ట్ పంపించరా, ఏమికి నచ్చింది అయితే ఐల్ ట్రై, డెఫినెట్లీ పంపించడానికి ట్రై చేస్తాను. ఫ్యాన్స్తో లైవ్ చేయండి. సో దిస్ ఇస్ అ నైస్ ఐడియా, ఫ్యాన్స్తో లైవ్ చేయాలి అనేది. అంటే ఒక్కొక్కరిని మనం జాయిన్ చేసుకోవచ్చు, ఇప్పుడే కాదు, నేను డెఫినెట్లీ అది ప్లాన్ చేస్తాను. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అలా మనం ప్లాన్ చేద్దాము. ప్రస్తుతానికి నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మీట్ ఇలా పెట్టలేదు, కానీ జూమ్ కాల్లో సో ఒక మీటింగ్ అనేది డెఫినెట్లీ మనం ప్లాన్ చేద్దాం. ఎప్పుడు అనేది నేను 1 day before నేను చెప్తాను. ఓకే, జాను స్మైలీ అక్క మై మామ్ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఆంటీకి హాయ్ చెప్పానని చెప్పు. కంది 926 మీకోసం అన్ని మేము 3 phones కొని ఓట్ వేసాం. అబ్బా ఓట్స్ వేయడానికి 3 phones అన్నారా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ పీస్ఫుల్ 03. హలో లాసియా, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ప్లీజ్ కొంచెం స్మైల్ ఇవ్వండి, మీ వాయిస్ అంటే నాకు చాలా 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 ఇష్టం, థ్యాంక్ యూ. ఇస్ నా స్మైల్ ప్రియా 326 అంట. అక్క ఐ విల్ స్పాన్సర్ సమ్ గిఫ్ట్స్ అక్క ఫర్ యువర్ గివ్ అవేస్ ఫ్రమ్ మై పేజ్. ఓ ష్యూర్ ష్యూర్ ప్రియా, మనం టచ్లో ఉందాం అయితే. వి వాంట్ వీడియో విత్ అబ్బికా, ఇట్స్ మీ శివాని, ఐ డెఫినెట్లీ ట్రై. బట్ చాలామంది అడుగుతున్నారు, నేను ట్రై చేస్తాను, అది కుదిరేలా అయితే లేదండి. కావ్య 863 అక్క నువ్వు నాకు చాలా ఇష్టం అక్క, థ్యాంక్ యూ కావ్య. సో ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? శరణ్య నేను మీకు వచ్చేసాను, థ్యాంక్ యూ శరణ్య, థ్యాంక్ యూ సో మచ్. జున్నును చూపించరా అక్క అర్చన. సో జున్ను బయట ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మతో, సో కాలనీలో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంట్లో అందుకే మనకి మా ఇంట్లోకి రాగానే వాడు అల్లరి వినిపించేస్తుంది ఆటోమేటిక్గా, వాడు వచ్చాడు అంటే నేను చూపిస్తాను. నువ్వు నాకు చాలా ఇష్టం అక్క హర్షితారెడ్డి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ. సో ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా నన్ను? సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అబ్బాయి ఇట్లా లైవ్కి వచ్చి మాట్లాడడం, న్యూ ఇయర్ రోజు చేద్దాం అనుకున్నాను. సో న్యూ ఇయర్ రోజు కొంచెం బిజీగా ఉండే, సో దాని తర్వాత ఏదో వర్క్ వచ్చింది, నిన్న వద్దాం అనుకున్నాను. అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు రోజు అనుకుంటున్నా కుదరట్లేదు, ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి జస్ట్ 1 hour ముందు నేను స్టోరీ పెట్టేసి అలా వచ్చేసాను అనమాట. హౌస్ చూపించండి, హౌస్ ఎప్పుడు అమ్మో అస్సలు వీలవ్వదు. సో ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫోన్ పట్టుకుని అంతా తీయాను అనుకో, అమ్మో కష్టం ఈరోజైతే అసలు కష్టం. ఎవరు? కావ్య చౌదరి కొడాలి. అక్క నా మెసేజ్ చూడటం లేదక్క, నేను ఓట్ వేశానక్క నీకు, ఒకసారి హాయ్ చెప్పవా అక్క? హాయ్ అక్క, నన్ను యాడ్ చేసుకోవా శ్యామల? ఓకే, ఇప్పుడా? ఇప్పుడు కష్టం. అండ్ ఎవరు ఎవరు ఒక్క నిమిషం. మధుసూదన్ అక్క సంక్రాంతి ఈవెంట్ ప్రోమో సూపర్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్. సో అఫర్స్ నాకు అంటారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము ఇద్దరం కలిసి షో చేస్తున్నానంటే కొంచెం రే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మళ్ళీ ఓ 5 years తర్వాత అనుకుంటే, సో మచ్ పాజిటివిటీస్, చాలామంది పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మల్ని ఇంకా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. చిక్కి చిన్ని, దివికి మీకు మాటలు కలిసాయాక పప్పు గొడవ కదా? అరే అది బిగ్ బాస్లో చిన్నది, అప్పుడప్పుడు అయిపోయింది అంతే, బయట మళ్ళీ మేము మంచి అంటారు అక్క, బాగా మాట్లాడుతుంది మేము, వి ఆర్ ఫ్రెండ్స్.
ప్రమోద్ అంట బిగ్ బాస్ లో పప్పు స్టోరీ మస్త్ టైం పాస్ అయిందంట. పప్పు నీకు మీకు స్టోరీలా అనిపించింది అయితే అమ్మా. అక్క మేము బిగ్ బాస్ ని చాలా మిస్ అవుతున్నాం. మీరు మిస్ అవుతున్నారా? మళ్ళీ ఉంటారు ఒక 6-7 మంత్స్ ఆగండి, మళ్ళీ సీజన్ 5 పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అలా అని చిటికేసే లోపల 5 మంత్స్ అట్లా అయిపోతుంది అంతే. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 త్వరగా స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఐ థింక్ మేలోనో జూలోనో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, జూన్లో. నెక్స్ట్ ఐ హరీష్ పుల్లగూర్ల ఒపీనియన్ ఆన్ అలేఖ్య హారిక. అల్లరి పిల్ల, అమ్మో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా అల్లరి చేస్తుంది. క్యూటీ పై నా బంగారు తల్లి, మీ స్మైల్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అక్షయ అఖి, సంక్రాంతి ఈవెంట్లో మీ డ్రెస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఆ డ్రెస్కి అమ్మో ముందు రోజంతా బాగా తిరిగేసాము, హిమజాన్ తీసుకెళ్ళాను నేను. సో ఫైనల్లీ ఒక ఉంటారు శశి వంగపల్లి దగ్గరికి వెళ్తే, సో అక్కడ నాకు అవుట్ఫిట్ సెట్ అయింది. సూపర్ ఉన్నింది కదా బ్లూ కలర్, నేను అంత హెవీ అవుట్ఫిట్ ఎప్పుడు స్టేజ్ మీద ట్రై చేయలేదు, ఫస్ట్ టైం, బట్ చాలా బాగా అనిపించింది. మంజునాథ్ అన్న ఎలా ఉన్నారు? అశు, మంజునాథ్ అన్న సూపర్గా ఉన్నారు. ప్రియాంక కుర్తి వేంటి, అభి గురించి చెప్పండి. సో అభి గురించి అంటే హిస్ మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్, సో వెరీ స్మార్ట్ అండ్ సో వెరీ పాజిటివ్. మాట్లాడితే పాజిటివిటీ అలా వస్తుంది అన్నమాట. టీమ్ శ్రీముఖి అండ్ అబౌట్ శ్రీముఖి అక్క, శ్రీముఖి లౌడ్ స్పీకర్ అండ్ వెరీ బబ్లీ, హైపర్ ఎనర్జెటిక్. అభిజిత్ని కలిసారు ఆఫ్టర్ బిగ్ బాస్? కొత్త కిరణ్ కుమార్, ఎస్, మేము క్రిస్మస్ రోజు నోయల్ వాళ్ళ ఇంట్లో కలిసాం కదా, సో గెట్ టుగెదర్ అయిపోయింది. మీ లవ్ స్టోరీ సూపర్ రక్షిత గౌడ్ పచ్చిమట్ల. సో యాక్చువల్లీ మా లవ్ స్టోరీ బయటికి రాలేదు, నేను బిగ్ బాస్ హౌస్లో షేర్ చేశాను బట్ బయటికి రాలేదు. డెఫినెట్లీ నేను కంప్లీట్ లవ్ స్టోరీ నేను అనుకుంటున్నాను ఎప్పుడు చెప్పాలి అని, బట్ పర్ఫెక్ట్ టైం అంటే దిస్ Feb 14th అనుకుంటున్నాను. సో అప్పుడు నా లవ్ స్టోరీ చెప్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. డోంట్ నో, ఇంకా ఏమీ ప్లాన్ లేదు, బట్ మా లవ్ స్టోరీ చెప్పాలి అంటే మళ్ళీ సో మేమిద్దరం అలా కూర్చొని స్టార్ట్ చేయాలి. డెఫినెట్లీ మా లవ్ స్టోరీ మీద నేను షేర్ చేస్తాను. శ్రావ్స్ చిన్న, హాయ్ హాయ్ శ్రావ్స్ చిన్న. రంజిత్ కుమార్, అక్క హౌ కుడ్ ఐ రిసీవ్ యువర్ గిఫ్ట్? సో నేను ఏదైనా కాంటెస్ట్ పెట్టినప్పుడు నేను డీటెయిల్స్ తీసుకుంటాను, అందులో విన్నర్స్ని మేము అనౌన్స్ చేస్తాను కదా. సో విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్తే, సో వాళ్ళు నాకు టచ్లోకి వచ్చారనుకోండి, సో దెన్ అట్లా మేము ప్లాన్ చేస్తాము ఎలా అనేది మా టీం ఫాలో అప్ చేస్తారు. సెల్ఫిష్ మధు, అక్క మీరు వెయిట్ లాస్ గురించి ముందు చేశారు కదా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? డెఫినెట్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ, ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను చూసుకొని షాక్ అయ్యాయి, ఏంటి ఇంతలావు అనిపించానని టీవీలో అలా అంటే. ఇక బయటికి రాగానే ఒక 1 వీక్ అసలు ఏం తినాలనిపించలేదు తెలుసా బాబోయ్, అంటే నన్ను చూసుకున్న తర్వాత ఇంత లావుగా అనిపించాను ఏంటి, ఫుడ్ తినాలంటే మీకు భయం వేసేది. ఒక 1 వీక్ అట్లా డిప్రెషన్లో ఉంటే దాని తర్వాత అచ్చా ఓకే మనం ఫుడ్ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మెల్లిగా వర్కౌట్స్, మార్నింగ్ ఒక 1/2 అవర్ వాకింగ్ అవుతుంది అండ్ దాని తర్వాత కొన్ని వర్కౌట్స్ అయితే అవుతున్నాయి. సో నాకు అవి పని చేసినాయి అన్న తర్వాత ఒక 1 మంత్ నేను ఫాలో అయ్యి, సో దాని తర్వాత ఫెబ్ నుంచి నా ఉంటారు వర్కౌట్స్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో నా డైట్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్లీ నేను వెయిట్ లాస్ అయితే మళ్ళీ నేను ఆ ప్రోగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేశాను. మీకు కనిపిస్తుంది నా ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా, నేను కొంచెం అయినా తగ్గుతున్నాను అని మీకు ఏమైనా తెలుస్తుందా చెప్పండి. అప్పుడు తెలుస్తుంది అంటే నేను ఏదో ట్రై చేస్తున్నట్టు, తెలియట్లేదంటే నేను ఏం చేస్తున్నట్టు కాదనమాట. తేజస్విని, మీ నెక్స్ట్ షోస్ అక్క అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే సంక్రాంతి ఈవెంట్ దాని తర్వాత ఫాలోఅప్లో ఉన్నాయి, మెల్లిగా చెప్తాను నేను. యు సో బ్యూటిఫుల్ అక్క అజయ్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్.
हाँ प्रीति यस तग्गारक्का फेस लो तेलुस्तुंदी. थैंक यू प्रीति, थैंक यू गुर्तिंचिनंदुकु. इट्स मी जोश्ना अक्का, मीरु अला उन्ना सूपर उन्नारक्का अंट. థ్యాంక్ యూ, అది మీ అభిమానం. కాకపోతే ఇంట్లో నేను మళ్ళా అయితే ఎంత చబ్బీగా అయిపోతున్నావు, లావు అయిపోతున్నావు, కొంచెం తగ్గు, ఇట్లా నా మొహం మీద నేస్తున్నారండి, చాలా బాధగా ఉంది నాకు. తింటూ ఉంటే ఏదైనా ఉంటారు, 2 దినాల్సిన దోశలు 3 దినా అనుకోండి, అవసరమా? ఇట్లా మొహం మీద నేస్తున్నారు. మా ఇంట్లో జాలి దయ అలాంటిది ఏం లేదండి నా మీద, తగ్గమంటున్నారు నన్ను. భార్గవి తగ్గారు లాస్య అక్క. నితీషా మెట్టు, నితీషా కిరా కప్పక్క. హే థ్యాంక్ యూ, కప్ప నచ్చిందా మీకు? థ్యాంక్ యూ సో మచ్. హేమశ్రీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది అక్క, థ్యాంక్ యూ. అక్క మీరు కొంచెం మారారు, మీ ఫేస్లో తెలుస్తోంది. కిషోర్ థ్యాంక్ యూ, నిజంగా అంటారు వర్కౌట్ చేయడం వల్ల ఏమిటో ఫేస్ అంతా ఇట్లా గుంజుకుపోతుంది కదా, ఇట్లా లాగుతుంది, అందుకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హాయ్ లాస్య అక్క, సూపర్గా ఉన్నావు. నేహాశ్రీ, ఫోన్ నంబర్ కావాలా నీకు? అమ్మా దొంగ. సో అది అక్క, నీ బ్యూటీ కేర్కి చెప్పండి అక్క. బ్యూటీ కేర్ తీసుకొని 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత బయటకు వచ్చి, అదే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా స్కిన్ కేర్ ఈ 3 నెలలు ఏమీ వాడలేదు లోపల. అసలు మనకి మనం కేర్ తీసుకోవడం, మన స్కిన్ కేర్ తీసుకోవడం అంత టైం ఏమీ ఉండదు లోపల. సో అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు, అరే ఉంటారు ఫేస్కి ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలని. సో బయటకు వచ్చిన తర్వాత అరే ఇలా అయిపోయామేంటి, ఇంత టైం అయిపోయామేంటి అని మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చామన్నమాట. పుష్ప కందుకూరి, ఆఫ్టర్ మ్యారేజ్ యూ చేంజ్ అ లాట్ అక్క. ఎస్, పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి చేంజ్ అవుతుంది, అది కామన్, తప్పదు. మార్పు మన మంచికే, అందరూ మారుతారు అంతే. ఒక అల్లరి పిల్ల నుంచి ఒక అంటే అందమైన వైఫ్గా మారిపోయాను, ఇప్పుడు ఒక మదర్గా మారిపోయాను. కప్ కావాలి అక్క నాకు కూడా, మీ మెమరీ లాగా. థ్యాంక్ యూ కావ్య, ఐల్ డెఫినెట్లీ ట్రై. సో ప్రస్తుతానికి అయితే నేను 50 డిస్పాచ్ చేశాను. సో ఇంకా ఎట్లా ఎట్లా సెలెక్ట్ చేయాలి ఏంటి అదంతా నేను ఫాలో అప్ చేసి డెఫినెట్లీ నేను ఇంటర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ నేను డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, హాయ్ అక్క, అలా ఉన్నావు? ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ సపోర్టర్ అండ్ ఫ్యాన్ అక్క. మీరు తగ్గారు, బీ మ్యూజిక్ బీట్స్ 1, 2, 3. థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ సో క్యూట్ అక్క. అక్క మీ ఫేస్ పై చాలా పింపుల్స్ వచ్చాయి. పింపుల్స్ అదేం లేదే, ఒకటే ఒకటి ఇక్కడ ఉంది అంతే, పింపుల్స్ ఏం రాలేదు. సాయి రాక్, జోకులు బాగానే చేస్తున్నావు అక్క అంట. ఓ థ్యాంక్ యూ. మీ వంట చాలా సూపర్గా ఉంటుంది అక్క, థ్యాంక్ యూ. సో ఇంట్లో కూడా బేసిక్గా నేనే ఎక్కువ వంట చేసేదాన్ని, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వంట తగ్గింది. సో నేను చేస్తానంటే కూడా ఇంట్లో వద్దొద్దు నువ్వు రెస్ట్ తీసుకో అంటే మేము చేస్తామని మా మమ్మీ కానీ. సో ఇంట్లో అప్పుడప్పుడు మా వారు కూడా వంటలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అట్లా నన్ను ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ కుకింగ్లోకి పంపించట్లేదు, అప్పుడప్పుడు చేస్తున్నాను జున్ను కోసం చేస్తున్నాను అలా అన్నమాట. మేకప్ వేసుకున్నావా అక్క అంట, మేకప్ వేసుకున్నానా నేను, వేసుకున్నట్టుందా వేసుకోలేనట్టుందా మీరు చెప్పండి, వేసుకున్నానా వేసుకోలేదా? ఎస్, జున్ను ఏడక్క, జున్ను చాలా బాగున్నాడు, జున్ను ఆడుకుంటున్నాడు. సో అందరూ హార్ట్స్ పంపిస్తున్నారు, సో ప్రతి ఒక్కరికి హార్ట్స్ నా తరపు నుంచి. అండ్ ఈరోజు సూపర్ ఉన్నారక్క, కళ్యాణం, రమ్యారెడ్డి, హాయ్ హాయ్, థ్యాంక్ యూ. రమా శృతి, మీ స్మైల్ ఫేక్ అని ఏడ్పించారు కదా అక్క, ఎలా అనిపించింది? ఉంటారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, అప్పుడు కొంచెం అవునా అలా అనుకుంటున్నారా అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం అంతే. వేసుకోలేదు అక్క, మేకప్ వేసుకోలేదా నేను? మీకు ఎలా అనిపిస్తే అలా దగ్గర నుంచి చూడండి, మేకప్ వేసుకోలేదు కానీ ఐ లైనర్ అట్లా కొంచెం టచ్అప్ లాంటిది ఇచ్చాను అంతే నేను. నువ్వు చేసిన రెసిపీస్ ఇంకా అన్నయ్య చేసిన రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నా, సూపర్ గా వస్తున్నాయి. థ్యాంక్ యూ, ట్రై చేసినప్పుడు చెప్పండి బాగొచ్చిందా బాగలేదా అని, ఎందుకు అంటే వస్తుంది. ఓకే, సో ఇంట్లో మేము ఎక్కువగా
అవే ఎక్కువైనా ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తే అవే ట్రై చేసినవి చూపి చూపిస్తాను. కొత్తవి అంటే నాకు కొంచెం కష్టం. అక్క మీ టాటూ చూపివ్వరా? సో దే నేను చూసిన తర్వాత అమ్మో ఇంకా ఉండలేకపోయాను. సో ఇంకా వాడిని చూసి తట్టుకోలేకపోయా. చాలా బాగనిపించింది వాడిని చూసిన తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా వాడు వస్తాడు బిగ్ బాస్ హౌస్కి. ఎందుకు అంటే సో ఇప్పుడు మా వారు వచ్చారంటే మా వారు కోవిడ్ టెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో జున్ను కూడా కోవిడ్ టెస్ట్ చేశారు అని అంటేనే నన్ను బాప్రే నా కోసం ఇంత చేశారా అని అనిపించింది. థ్యాంక్స్ టు జున్ను. తర్వాత సో ముందు జరిగిన ఎపిసోడ్స్ నేను చూడలేదు, చూడాలి అని అనుకోవట్లేదు. ఒకే ఎపిసోడ్ చూశాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో నా ఫ్యామిలీ వచ్చింది కదా జున్ను అండ్ మా వారు వచ్చిన ఎపిసోడ్ చూశాను అంతే. అంతకు ముందు ఎపిసోడ్స్ అన్ని కూడా మా వారు అన్ని చెప్తూ ఉంటే అచ్చా ఆ ఎపిసోడ్ ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇది వచ్చింది, అది వచ్చాను, ఇది చెప్పావు, అది చెప్పావు అన్ని మా వారు జరిగిన ఎపిసోడ్స్ అన్ని నాకు చెప్పారనమాట. అంతే చూడలేదు. బట్ వచ్చిన తర్వాత ఎపిసోడ్స్ అంటే నేను 11th వీక్ వచ్చేసాను కదా, సో మిగిలిన 3 వీక్స్ ఎపిసోడ్స్ నేను చూశాను. అట్లా అయిపోయిన ఎపిసోడ్స్ చూడలేదు. నేను వచ్చిన తర్వాత జరిగిన ఎపిసోడ్స్ నేను చూశాను. స్మైల్ సుప్రక్క నాకు చాలా ఇష్టం అను, థ్యాంక్ యూ అను. ప్రదీప్ యాంకరింగ్ చేయండి స్మైల్, విల్ ట్రై. మనకి ఆపర్చునిటీ రావాలి. మంజు అన్నని చూపించండి. మంజు అన్నకి, మంజు అన్న ప్రొఫెషన్ అక్క. మంజు అన్న ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రస్తుతానికి అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇంట్లో నుంచి పని చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన వీడియోల్లో ఎక్కువ లాగేస్తున్నాను నేను మా వారిని. నోబికాసియా ఫ్రెండ్స్లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? ఎవరు ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. సో ముగ్గురు నాకు చాలా ఇష్టం. హాలిక, అభి, నోయల్ ముగ్గురు నాకు చాలా ఇష్టం. క్యా చల్ రహా హే, ఏం నడుస్తుంది? ఏ నడవట్లే. బండారి రాజ్, నువ్వు రిప్లై ఇస్తావా అక్క? అరియానా గురించి చెప్పక్క ప్లీజ్. అరియానా అంటే బోల్డ్ అని అంటారు బట్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అది ఎవరు చూడలేదు బట్ చాలా బాగా మాట్లాడుతుంది అబ్బా, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా ఆలోచిస్తుంది అండ్ వెరీ సాఫ్ట్ నేచర్. అంటే మనకి బిగ్ బాస్లో ఎక్కువ అరిచేది అదే చూపించారు కానీ షీఈస్ వెరీ సాఫ్ట్. అక్క నా మెసేజెస్ చూడట్లేదు అక్క, బాయ్ అంటున్నారు. అయ్యోయ్యో యూనిక్ 2020K, హాయ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 1 మిలియన్ యూనిక్ 2020K. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో 1 లాక్ ఫాలోవర్స్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు లైక్ వద్దాం అనుకున్నాను, రాలేదు. బట్ ఒక సెలబ్రేషన్స్ లాగా మనం యూట్యూబ్లో 1 మిలియన్ అయిన తర్వాత సో నేను ఫ్యాన్ మీట్ పెట్టాలనుకుంటున్నాను. సో అందరినీ కలిసి, డైరెక్ట్గా కలిసి, అప్పటికీ కోవిడ్ అంతా పోతుంది ఒక 2-3 మంత్స్లో ఆర్ ఎల్స్ 4 మంత్స్లో ఎప్పుడైతే అప్పుడు. సో ఫ్యాన్ మీట్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు మనం ఫుల్గా ఉంటారు. అంతే నేను ఏంటి ప్లాన్ అయితే అప్పుడు చెప్తా. సో ఫ్యాన్ మీట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ యొక్క సూపర్ వందనారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ దన్మాట. సో ఇంకేంటంటే నేను అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను నాకు ఎవరెవరు ఏమేమి పంపించారు అనేది. సో అదొక అన్ని మెసేజెస్ నాకు నచ్చిన మెసేజెస్ ఒకసారి చదివి సో అవన్నీ కూడా నేను ఒక వీడియో రికార్డ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో వాటికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా 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 మంచి మంచి మెసేజెస్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నన్ను అంత లవ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ మీకు కూడా. కడపకి వచ్చే లాస్య అక్క, లక్కీ,
వచ్చేస్తా యాక్చువల్లీ సంక్రాంతికి కడపకి వెళ్దామని ప్లాన్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఊరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి పండుగ. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మా నాన్న ఊర్లోనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి మా నాన్నని కలవలేదు, ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాను, వీడియో కాల్లో చూస్తూ ఉన్నాను. సో అయిపోగానే వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించింది. కానీ ఇంకా పండగకి 1 వీక్ ముందే వెళ్ళి ఇంకా మా నాన్నతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అన్నది ఇప్పటివరకైతే ఉన్న ప్లాన్ అనమాట. సో పండగకి నేను మా ఊరు వెళ్తున్నాను, సో 1 వీక్ ముందు వెళ్తానా లేకపోతే ఎట్లా అనేది తెలీదు. ఈరోజు చాలా క్యూట్గా ఉన్నావు అక్క సౌజన్య, థ్యాంక్ యూ. జున్ను చూపించండి, జున్ను ఆడుకుంటున్నాడండి. టామ్ అండ్ జెర్రీ బ్యాక్ సుఖిరాజ్, యా టామ్ అండ్ జెర్రీ ఆర్ బ్యాక్. అక్క చిత్తూరుకి ఎప్పుడన్నా వస్తారా? చిత్తూరుకియా? ఇప్పుడైతే వచ్చే పరిస్థితుల్లో అస్సలు లేము, వచ్చినప్పుడు చెప్తాను. యాక్చువల్లీ తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉంది కానీ తిరుపతికి ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి. సో ఇంకొక 2-3 మంత్స్ వెయిట్ చేయాలి, ఆ దేవుడి దర్శనం కావాలి నాకు. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంత నార్మల్ అవ్వలేదని తెలుసుకొని సో అదనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో రిప్లై ఇవ్వట్లేదు. అరే చాలామంది రిప్లై ఇవ్వట్లేదు, అందరికీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మెసేజెస్ చూడడం లేదు రాసే, ఒక మెసేజ్ చదివేటప్పుడు ఇంకోటి వెళ్ళిపోతుంది. టామ్ అండ్ జెర్రీ ఈజ్ బ్యాక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సీ సత్య, థ్యాంక్ యూ సత్య. అక్క నువ్వు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వటం లేదు. మంజు అన్న ఊరు ఆదోని కదా, రండి అక్క రాగిన్. సో డెఫినెట్లీ వస్తాం మంజు అన్న ఊరికి, నాట్ ఫర్ సంక్రాంతి, సంక్రాంతి కాకుండా నెక్స్ట్ వచ్చే పండుగ కానీ అలాగే మేము ప్లాన్ చేస్తాం. ఐఎమ్ జాను లాసి అక్క, మీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం, ఓన్ ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తావు, థ్యాంక్ యూ. జున్ను అని చెప్పేసి ఆల్ లవ్ సింబల్స్ అనేవి పంపిస్తున్నారు. అండ్ నాతో పాటు జున్నుని కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని చేసేసుకున్నారు. అండ్ జున్నుకి చాలా లవ్ ఇస్తున్నారు. సో బయటకు వచ్చిన తర్వాత సో అందరూ నాకంటే ఎక్కువ జున్ను 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 అని అంటూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అంటే నా మీద చూపించే ప్రేమ మా జున్ను మీద కూడా చూపిస్తారంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. టుడే యు ఆర్ సో క్యూట్ అక్క, థ్యాంక్ యూ. అది మ్యాథర్. సో అదనమాట ఇవాళ ఎందుకు అలా, హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎందుకు లైఫ్కి రావాలనిపించింది వచ్చాను. సో మీతో ఇలా కాసేపు మాట్లాడదాం అనిపించింది, మాట్లాడాను. అండ్ ఇగో ఈ గిఫ్ట్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ చేసుకున్నాను. సో ఇవి చాలా మందికి వస్తున్నాయి. సో అందరి ఫ్యాన్ పేజెస్ అందరికీ కూడా నేను ఈ కప్తో కూడా నేను ఒక లెటర్ పంపిస్తున్నాను. సో పర్సనల్లీ నేను ఫీల్ అయ్యింది అందులో రాయించి. సో నేను సైన్ చేసినది, నాకు నా లవ్ని ఎలా చూపించాలో తెలియలేదు. ఐఎమ్ సో సారీ, మా ఇంట్లో కరెంటు పోయింది బుజి. అయ్యో 1 సెకండ్, ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో ఇంతటితో నేను ఈ లైవ్ని ఎండ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎస్ ఓకే, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అదన్నమాట. సో సడన్గా లైట్ ఆఫ్ అయిపోయింది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇంకా అందరూ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. సో నెక్స్ట్ నేను డెఫినెట్లీ జున్నును చూపిస్తాను. నెక్స్ట్ లైవ్కి వచ్చినప్పుడు నేను జున్నుతో లైవ్కి రావడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ వస్తాయి కదా, సో గిఫ్ట్స్ వచ్చినప్పుడు ట్యాగ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది జస్ట్ ఒక స్టోరీ లాంటిది పెట్టండి, ఓకేనా? సో నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరికి గిఫ్ట్ వచ్చింది, ఇంకా ఎవరెవరికి రాలేదు. సో ఎవరెవరికి నేను పంపించాలి అనేది ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ లైవ్లో జాయిన్ అయినందుకు. మళ్ళీ మనం కలుద్దాము. సో మళ్ళీ నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. సో టేక్ కేర్, బై బై. మస్త్ ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ విషింగ్ యూ వెరీ హ్యాపీ 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 న్యూ ఇయర్. సో 2020 ఇంకా మర్చిపోదాం. సో 2021 బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎటువంటి ఆటంకాలు ఏవి రాకుండా ఈ ఇయర్ అయినా మనం ఎంజాయ్ చేయాలి, ఇంట్లో కాదు. సో కొంచెం మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో రాక్ దిస్ ఇయర్. సో వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. Bye-bye.